బీఆర్ఎస్ పార్టీలోని అసంతృప్తులను బీజేపీ బాట పట్టించటం కోసం గట్టిగానే కష్టపడుతున్నారు అయితే బీజేపీలో దూకుడు చూపిస్తున్న ఇటల రాజేందర్ జాతీయ నాయకత్వం దృష్టిలో ఉండటం రాష్ట్ర నాయకత్వంలోని కొందరికి మింగుడు పడటం లేదనే చర్చ బీజేపీ వర్గాల్లోనే సాగుతోంది ఇదే క్రమంలో బీజేపీలో కోవర్టులున్నారని ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలతో ఆయనకు చిక్కులు వస్తున్నాయి ఆయనపై బీజేపీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు బీజేపీలో ఉండి ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం పట్ల పార్టీ నేతలు ఈటల వ్యాఖ్యలపై కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు ఈ మ్యాటర్లో ఈటలకు వ్యతిరేకంగా కొంతమందిని ఎగదోస్తున్నారని చెబుతున్నారు ఇక ఈ దీనిపైన కూడా విజయశాంతి స్పందించారు ఈటల చెప్పినట్లుగా నిజంగా కోవర్టులు ఉంటే వారిని పేర్లతో సహా బయట పెట్టాలని డిమాండ్ చేశారు నిజంగా కోవర్టులు ఉంటే ఢిల్లీలోని బీజేపీ అధిష్టానం వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు ఊరికే కోవర్టులు ఉన్నారని చెప్పి తప్పించుకోవటం ఏంటని ప్రశ్నించారు ఈటల రాజేందర్ పేరును ప్రస్తావించకుండా విజయశాంతి ఈ వ్యాఖ్యలు చేశారు మరోవైపు ఓ సందర్భంలో ఈటెల రాజేందర్ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా స్పష్టతను ఇచ్చారు ఇక బీజేపీలో కోవర్ట్లు ఎవరు ఉండరని బీజేపీ ఒక సిద్ధాంతం కలిగిన పార్టీ అంటూ కామెంట్స్ చేశారు ఇలాంటి పరిణామాల మధ్య ఈటల పార్టీ మారుతున్నారని కూడా ప్రచారం సాగుతోంది దీనిపై తాజాగా ఈటెల స్పందించారు తాను ఏదైనా పార్టీని నమ్ముకుంటే చివరి వరకు అందులోనే కొనసాగుతానని అన్నారు కేసీఆర్ తనను వెళ్లగొడితే బీజేపీ తనను అక్కున చేర్చుకుని సముచిత స్థానం కల్పించిందని అన్నారు తనపై జరుగుతున్న దుష్ప్రచారం కేసీఆర్ చేయిస్తున్నదేనని ఆరోపించారు ఇతర పార్టీల్లో చిచ్చుపెట్టి గెలిచేందుకు ఆయనే ఈ చిల్లర రాజకీయాలకు తెరలేపారని విమర్శించారు వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు తనపై ముఖ్యమంత్రి దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు ఇక కేసీఆర్ గొప్పగా అయ్యే పని చేయడు ప్రతిపక్ష పార్టీలలో అల్లకల్లోలం సృష్టించి ఆయనే దిక్కు అనేలాగా చేస్తారు ఇక కేంద్రం అందించే ఎరువుల సబ్సిడీ ఎకరానికి పదివేలు పత్తికి ఎకరానికి పదిహేను వేలు ఇస్తుంది ఎకరానికి ఆరు వేలు కేంద్రం ఇస్తుంది కానీ కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్లకి డబ్బులు ఇస్తున్నారు పేదల డబ్బులు భూస్వాములకు అప్పజెప్తున్నారని విమర్శించారు